Hi friends, welcome to Giritech YouTube channel. Friends, ఈ వీడియోలో ఒక అద్భుతమైన వెడ్డింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియో కోసం చాలా అంటే చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ వెడ్డింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను. సో గైస్, మీకు బేసిక్గా మీకు క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా, సో గైస్ స్క్రీన్ పైన అనేది వీడియో అనేది స్క్రోల్ అవుతుంది, చూడండి గైస్. సేమ్ ఎగ్జాక్ట్లీగా మీ యొక్క ఫొటోస్ని పెట్టేసుకొని అలాగే మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ లేదా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని అలా యాడ్ చేసేసుకొని, సో చాలా అంటే చాలా ఈజీగా వెడ్డింగ్ వాట్సాప్ స్టేటస్ వీడియోని మీరు ఎలా ఎడిటింగ్ అనేది చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్, ఇంకా మీకు చెప్పాలి అంటే కూడా ఎటువంటి ఎడిటింగ్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో ఈజీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు గైస్. సో అలాగే ఈ వీడియోకు సంబంధించిన ఆల్ మెటీరియల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లోనే లింక్ అయితే ఇస్తాను గైస్. సో అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగానే ఒక పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. ఆ పాస్వర్డ్ ఏంటి అనేది వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. సో స్క్రీన్ పైన మీకు డిసిప్లే అవుతుంది. సో స్క్రీన్ పైన డిసిప్లే అయిన పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేసినట్లయితే కూడా ఆల్ ఇమేజెస్ అండ్ వీడియోస్ మనకు అన్లాక్ అనేది అయిపోతుంది గైస్. సో ఇప్పుడైతే కూడా నేను క్రియేట్ చేసిన ఒక 5 సెకండ్స్ మీరు అయితే కూడా డెమో అయితే చూడండి. ఆ తర్వాత ఎలా ఏ విధంగా ఎడిట్ అనేది చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫ్రెండ్స్, డెమో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. సో అటువంటి వీడియోలు మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీగా మనకైతే కూడా ప్రో వర్షన్ కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే యూజ్ అవుతుంది గైస్. సో మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. సో గైస్, ఆ లింక్ని మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే కూడా ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి 16:9 రేషన్ మీరు సెలెక్ట్ చేసుకోగానే 4 ఆప్షన్స్ అయితే వస్తాయి, మీడియా లేయర్, వాయిస్, ఆడియో అని. ఇక్కడ మీరు మీడియాలోకి వెళ్ళేసి బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ అనేది ఇచ్చేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి, సో గైస్ ఇదే ఇమేజ్ని ఒక 30 సెకండ్స్ వరకు మీరు అయితే కూడా డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గైస్. ఫ్రెండ్స్, మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీకు ఈ యొక్క ఇమేజ్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగానే, సో గైస్ ఇలా సెలెక్ట్ చేయగానే మనకైతే కూడా ఇలాగైతే వస్తుంది ఇంటర్ఫేస్ అనేది, ఈ యొక్క ఇమేజ్ అనేది. సో గైస్ ఇలా మీరు జూమ్ చేసేసేయండి. సో గైస్ ఇలా మీరు జూమ్ చేసేసి మీకు కావాల్సిన లెంత్లో మీరు అనేది మీరు ఇలా మీరు సెట్ చేసేసుకొని ఇదే ఇమేజ్ని మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో గైస్ ఇలా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసి స్టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గైస్. సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, మీరు ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మీరు రిమూవ్ చేసుకోండి గైస్. సో మీరు రిమూవ్ చేసేసుకొని ఇక్కడ మీరు సెట్ చేసేసుకొని ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ ఫీదర్ని మీరు అప్లై చేయండి గైస్. సో ఇలా ఫీదర్ని మీరు ఫుల్గా అప్లై చేసేసి మీకు కావాల్సినంతలో మీరు అనేది జూమ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి గైస్. సో ఈ విధంగా మీరు అనేది, సో ఇలా జూమ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి, సో గైస్ ఇదే ఇమేజ్ని మీరు అనేది ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకోండి గైస్. సో ఇలా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసి లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గైస్. సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏ ఇమేజ్ అయితే మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో, సో గైస్ నెక్స్ట్ ఆ యొక్క ఇమేజ్ అనేది మీరు ఈ విధంగా మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి గైస్. సో మీకు ఎగ్జాంపుల్గా నేను అనేది ఈ యొక్క ఇమేజ్ అయితే యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకునే ఇమేజ్ని మీరు ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా క్రాపింగ్ లేక వెళ్ళేసి మాస్క్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేసి షేప్లే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సర్కిల్ షేప్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మధ్యలో మనకు మిడిల్లో మనకు క్రాస్ లైన్ వచ్చేలా మీరు అనేది సెట్ చేసుకొని మీ యొక్క ఫొటోస్ని మీ యొక్క ఫింగర్స్తో మీ యొక్క ఫొటోస్ని ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి స్టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి, సో గైస్ ఇదే ఇమేజ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సర్కిల్ షేప్లో మీరు సెట్ చేసుకొని, సో గైస్ ఇలా పైకి స్క్రోల్ చేస్తే కూడా మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫీదర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, సో గైస్ దాన్ని మీరు అప్లై చేయండి గైస్. సో ఇలా మీరు అప్లై చేయగానే మనకు అలా మనకి యాడ్ అనేది అయిపోయి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గైస్. సో ఇక్కడ మీకు క్రాపింగ్లో ఫీదర్ మీకు ఎంతలో మీకు అడ్జస్టబుల్ అవుతుందో, సో గైస్ అంతలా మీరు అనేది ఇలా అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గైస్. సో ఇచ్చేసేసిన తర్వాత ఇదే ఇమేజ్ని మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గైస్. సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ యొక్క బార్ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను.
సో గైస్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ చేయగానే ఇలాగైతే వస్తుంది మనకు. ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో గైస్ దీన్ని మీరు ఇలా క్రాపింగ్ అనేది ఈ విధంగా మీరు సెట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ అనేది వచ్చేసి పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గా. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు అయితే కూడా ట్యాప్ చేసేసి ఇలా బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది గా. సో ఇక్కడ మీరు కాన్స్టెన్స్ని అలాగే మీరు సాచురేషన్ని మీరు ఫుల్గా ఇంక్రీజ్ చేసుకొని ఇలా బ్యాక్ అనేది వచ్చేసి కిందికి స్క్రోల్ చేస్తే కూడా స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ అదే బార్ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకుని ఇలా జూమ్ చేసేసుకొని ఇక్కడ మీరు కింద మీరు ఇక్కడ ఈ కార్నర్లో మీరు అనేది సెట్ చేసుకొని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే కూడా మనకు అనేది ఇలా ఈ విధంగా మనకైతే బార్ అనేది వస్తుంది గా. సో ఇప్పుడు మళ్ళీ మీరు లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి గా. సో మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఫ్రెండ్స్ ఈ యొక్క బబుల్ ఎఫెక్ట్ వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ దీన్ని మీరు ఇలా రొటేట్ అనేది ఇచ్చేసేసి సో గైస్ దీన్ని మీరు ఇలా జూమ్ చేసేసి ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గైస్. సో ఇచ్చేస్తే కూడా కంప్లీట్గా మనకు ఇలా ఈ విధంగా అయితే మనకైతే వస్తుంది. సో గైస్ అదే వీడియోని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా అడ్జస్ట్మెంట్ లైక్ వెళ్ళేసి ఇక్కడ మీరు కాన్స్టెంట్ని అలాగే సాచురేషన్ని మీరు ఫుల్గా ఇంక్రీజ్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ లేయర్లోకి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి. ఫ్రెండ్స్ మనకైతే కూడా గ్రీన్ స్క్రీన్ తోరణం యానిమేషన్ వీడియో ఎఫెక్ట్ అయితే మనకైతే కూడా యూజ్ అవుతుంది. సో గైస్ మీకు ఆ యొక్క వీడియో అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. సో లింక్ ఇచ్చిన వీడియోని మీరు డౌన్లోడ్ చేసేసుకొని దాన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీరు అనేది లాస్ట్ స్పీకర్ ఐకాన్ ఉంది చూడండి గైస్. సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్పీకర్ ఐకాన్ పైన మీరు ట్యాప్ చేసేసి ఇక్కడ మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా క్రాపింగ్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో గైస్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు క్రాపింగ్ అనేది ఇలా ఇచ్చేసేసి ఇక్కడ మీరు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేసేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే కూడా క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది చూడండి గైస్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీరు క్రోమాకీలోకి వెళ్ళేసి ఇక్కడ మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేయండి. ఇక్కడ మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలామందికి కీ కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో గైస్ ఇక్కడ మీకు కీ కలర్ చేంజ్ అనేది ఏం చేస్తారంటే ఇక్కడ మీరు గ్రీన్ కలర్ అనేది ఇచ్చేసేయండి. సో చాలామందికి ఇక్కడ మీకు పింక్ కలర్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, బ్లూ కానివ్వండి, సో ఇలా మనకైతే కూడా చేంజ్ అవుతూ వస్తుంది. సో గైస్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది గ్రీన్ కలర్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసేసుకోండి గైస్. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసి సో గైస్ దీని యొక్క గ్రీన్ తోరణం యానిమేషన్ వీడియోని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని సో ఈ విధంగా మీరైతే కూడా జూమ్ చేయండి ఫ్రెండ్స్. సో మీరు అనేది సో ఇలా మీరు జూమ్ చేసేసి ఇక్కడ మీరు పైన మీరు అనేది ఇక్కడ పైన కార్నర్లో మీరు అనేది సెట్ చేసుకోండి గైస్. సో అలాగే ఇక్కడ మీరు క్రోమా కీలోకి వెళ్ళినట్లయితే కూడా ఇక్కడ మీరు 28 లేదా మీరు అనేది 30% వరకు మీరు అనేది ఇక్కడ మీరు సెట్ చేసుకోండి గైస్. సో ఇక్కడ మీరు అనేది సో మీరు అలా సెట్ చేసుకున్నట్లయితే కూడా మనకైతే కూడా ఈజీగా మనకైతే కూడా క్లారిటీగా మనకైతే కూడా ఎఫెక్ట్ అనేది కనపడుతుంది గా. సో ఈ విధంగా మీరు సెట్ చేసుకొని ఇక్కడ మీరు బ్యాక్ అనేది వచ్చేసేసి ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేసేయండి. సో ఇక్కడ మీరు ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే కూడా ఇక్కడ మీరు లేయర్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు టెక్స్ట్లోకి వెళ్ళేసేయండి. సో టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన నేమ్ అనేది ఇచ్చేసేయండి గా. సో నేనైతే కూడా జస్ట్ మీకు చూపించడం కోసం ఇలా అయితే చేస్తున్నాను. సో మీరు మీకు నచ్చిన నేమ్స్ అనేది మీరు ఇలా యాడ్ చేయండి. సో ఇలా మీరైతే కూడా మీకు నచ్చిన ఇమేజెస్ ఇలా నేమ్ అనేది మీరు యాడ్ చేయండి గా. సో మీరు అనేది సో ఇలా మీకు నచ్చిన నేమ్ని మీరు ఇలా యాడ్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకైతే కూడా అవుట్లైన్ అనేది ఉంటుంది. సో గైస్ ఈ యొక్క అవుట్లైన్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు దీన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ మీరు అవుట్లైన్ మీకు ఎంత విడుత్ కావాలో సో గైస్ అంత విడుతులో మీరు అనేది ఆ యొక్క నేమ్ తగినట్టు మీరు అనేది సెట్ చేసుకొని ఇక్కడ మీకు కలర్ కూడా మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేసి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే కూడా ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ లేక వెళ్ళేస్తే కూడా మనకైతే కూడా చాలా రకాల ఫాంట్స్ అయితే ఉంటాయి. సో గైస్ ఇందులో మీకు నచ్చిన
గోల్డెన్ ఫాంట్ని మీరైతే కూడా సెలెక్ట్ చేసుకోండి గాయస్. సో మీకు నచ్చిన అది ఫాంట్ మీకు ఏదైతే ఉంటుందో, సో గాయస్ అది మీకు గోల్డెన్ ఫాంట్ ఫ్రెండ్స్. సో ఆ యొక్క ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి, సో గాయస్ ఇదే ఫాంట్ని మీరు ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేయండి. సో ఇలా ఎండ్ వరకు అయితే డ్రాగ్ చేసేసి ఇలా జూమ్ చేసేసి ఇలా మీరు అనేది క్రాస్ యాంగిల్లో మీరు అనేది ఇలా సెట్ చేసేసుకుని టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి గాయస్. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత దీనికి మీరు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ అనేది మీరు యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఆ సాంగ్ ఎలా యాడ్ చేయాలా, ఏ విధంగా మీరు సెట్ చేసుకోవాలా, అంతకంటే ముందు ఏంటంటే కూడా ఈ వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే కూడా వెంటనే ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేట్ చేసేసి ఆల్ పైన అయితే కూడా క్లిక్ ఇవ్వండి గాయ్. సో నేను పట్టే ప్రతి ఒక్క ఎడిటింగ్ వీడియో మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరే చూడగలుగుతారు. సో గాయస్ మీరు నెక్స్ట్ మీరు ఏం చేస్తారండి, ఇక్కడ మీరు ఆడియోలోకి వెళ్ళేసేయండి గాయ్. సో ఆడియోలోకి వెళ్ళేస్తే కూడా మీ మొబైల్లో ఏ అయితే సాంగ్స్ అయితే ఉంటాయో ఆ సాంగ్స్ అన్నీ ఇక్కడ మీకు డిసిప్లే అవుతాయి. సో ఇందులో మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి గాయ. సో నేను సాంగ్ అనేది ప్లే చేస్తే కూడా కాపీరైట్ వస్తుంది, అందుకే నేను మ్యూట్లో పెట్టేస్తే మీకైతే కూడా చూపిస్తాను. సో ఇలా మీరు సాంగ్ని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ప్లస్ పైన మీరు ట్యాప్ చేసేసి టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే కూడా బ్యాక్గ్రౌండ్ మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది గాయ. సో ముందే మీరు ప్రతి ఒక్క ఎఫెక్ట్ వీడియో యాడ్ చేసుకునేప్పుడు మ్యూట్లో పెట్టుకున్నట్లయితే కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మీరు అనేది ఈజీగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు గాయ. సో ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సేడ్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసేసి మీకు కావాల్సిన మెగా పిక్సెల్లో మీరు అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఫ్రేమ్ రేట్ అనేది 13 ఇచ్చేసి మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే కూడా ఈ యొక్క వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ ప్రాజెక్ట్ అనేది ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.